హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ వాట్సాప్ గురించి. వాట్సాప్లో మనం రకరకాల పిక్చర్స్, ఈమోజీస్ పంపించుకుంటూనే ఉంటాం. కాకపోతే సౌదీ అరేబియాలో వాట్సాప్ సంబంధించి ఒక డేంజరస్ రూల్ తీసుకొచ్చారని చెప్పేసి వచ్చారు. ఏంటి అంటే, మనకు రెడ్ కలర్ హార్ట్ ఉంటుంది చూసారా, దాన్ని ఒకవేళ మనం పంపించామనుకోండి, ఎదుటి వాళ్ళు కంప్లైంట్ చేస్తే మనకు 20,00,000 రూపాయల జరిమానా లేదా 1 ఇయర్ జైలు శిక్ష పడతాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇది కూడా ఒక హరాస్మెంట్ కిందే అని చెప్పేసి అయితే అక్కడ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. జనరల్ చూసుకున్నట్టయితే హరాస్మెంట్కి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మన ఇండియా గురించి మాట్లాడినట్టయితే, ఎదుటి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ చేసినా, లేకపోతే వాళ్ళని మనం ఏదైనా మాటలన్నా, ఇలా రకరకాల హరాస్మెంట్స్ ఉంటాయి కదా. సో అందులో భాగంగా ఇప్పుడు ఈ డిజిటల్ హరాస్మెంట్ అనేది సౌదీ అరేబియాలో తీసుకొచ్చారన్నట్టు. సౌదీ అరేబియాలో ఎవరైనా అన్నోన్ పర్సన్కి ఈ హార్ట్ ఎమోజీని పంపించారనుకోండి, వాళ్ళు కనుక కంప్లైంట్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలు వేస్తారన్నట్టు. అయితే ఇలా చేయడం ఫస్ట్ టైం, వాట్సాప్ వాళ్ళు చేయడం ఫస్ట్ టైం ఏం కాదు, సౌదీ అరేబియా చేయడం ఫస్ట్ టైం ఏం కాదు. ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా కొన్ని ఎమోజీస్ని బ్యాన్ చేశారు. సో ఆ బ్యాన్ చేసిన ఎమోజీస్ని కనుక మనం యూజ్ చేసామనుకోండి, ఎలాగో అలాగే యూజ్ చేసి ఎటు వాళ్ళకి మనం పంపించినప్పుడు ఫేస్బుక్ వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా మన అకౌంట్ని అయితే బ్లాక్ చేసేస్తారన్నట్టు. సో మొత్తం చూసుకున్నట్టయితే ఇది కొత్త ఏం కాదు, ఇంతకుముందు కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు ఒక మ్యాజిక్ కీబోర్డ్ పేటెంట్ అయితే ఫైల్ చేశారు. సో ఈ పేటెంట్ ద్వారా మనం అర్థం చేసుకో ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మన సిపికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కానీ మిగతా ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన కీస్ అనేవి దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మరి ఇది ప్రాక్టికల్గా మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది అనేది అయితే చూడాలి. దాంతోపాటు ఎంత ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ గురించి. సో ఈ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ని ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ని ఈవేలో అమ్మకానికి పెట్టారు. సో దీనిలో వింత ఏముంది అని అనుకుంటున్నారా, యాక్చువల్లీ మన ఐఫోన్స్ గురించి మాట్లాడితే లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది కింది వైపు. సో ఇప్పుడు ఈ 12 ప్రో మ్యాక్స్లో ఒక అతను ఏం చేశాడంటే, ఈ లైట్నింగ్ పోర్ట్ తీసేసి అక్కడ టైప్ సి పోర్ట్ని అమర్చి దానికి సంబంధించిన వీడియో షూట్ చేసి ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్లో కూడా పెట్టడానికి దాన్ని తీసుకెళ్ళి ప్రజెంట్ ఈవోలో అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా ఐఫోన్ 10కి కూడా ఇలానే చేసి ఈవోలో అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది. సో ఇలా దీని ప్రైస్ అనేది మాత్రం చాలా ఎక్కువ పెడుతూ ఉంటారు ఇలా మాడిఫై చేసిన దానికి. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ లూసివేల్కి చెందిన ఒక న్యూరో సర్జన్ ఏం చేశాడంటే, మనిషి చనిపోతే ఏం జరుగుద్ది, మైండ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడానికి ఒకతను చనిపోయిన తర్వాత అతని మైండ్ మీద ఈఈజీ చేసినట్టయితే తెలుస్తుంది. మనకు ఈసీజీ ఉంటుంది చూసారా, అలా ఇది ఈఈజీ అన్నట్టు. దీని కారణంగా ఏం జరుగుద్ది అంటే బ్రెయిన్ యొక్క వేవ్స్ అనేవి తెలుస్తాయి అన్నట్టు. దాని ఆధారంగా అంటే చనిపోక ముందు ఆ బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉన్నాయి, చనిపోయిన తర్వాత బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉన్నాయి, దాని ఆధారంగా ఒక నిర్ధారణకు వస్తారంటే దాని ఆధారంగా వీళ్ళు కనిపెట్టింది ఏంటి అంటే, మనిషి పడుకున్న తర్వాత డ్రీమ్స్లో ఉన్నప్పుడు బ్రెయిన్ అనేది ఎలాంటి వేవ్స్ని అయితే జనరేట్ చేస్తుందో అలాంటి వేవ్స్ని ఇది కూడా జనరేట్ చేస్తాయని అయితే తెలుస్తుంది. సో మొత్తం చూసుకున్నట్టయితే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అని తెలుసుకోవడానికి చాలామంది సైంటిస్టులు చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. ఫ్రెండ్, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, మనిషి చనిపోయిన తర్వాత మనలో ఉండే ఆత్మ, లేకపోతే మనం మాట్లాడడానికి ఏదైతే మన బాడీ నడిపించడానికి ఏదైతే సహాయపడుతుందో అది దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దా, మన గ్రంథాలలో పురాణాలలో ఉన్నట్టు, లేకపోతే సైన్స్ ప్రకారం ఇంకేదైనా జరుగుద్దా అని మీరు అనుకుంటున్నారు, కింద కామెంట్లు రాయండి. నెక్స్ట్ వచ్చేసి మన సోలార్ సిస్టంలో ఉండే ఒక గ్రహం, అంటే మన భూమి దగ్గర నుంచి మొదలు పెడితే 855 లైట్ ఇయర్స్ దూరంలో ఉండే ఒక గ్రహం మీద మనకు లిక్విడ్ జెమ్ వర్షం పడుతుందట. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వర్షం పడుతూ ఉంటుంది, నీళ్ళ వర్షం పడుతూ ఉంటుంది, అలా కాకుండా అక్కడ జెమ్స్ వర్షం పడుతుందట. సో అంత దూరం వెళ్ళాలంటే మనకు కుదరదు, కానీ మన ఇంటి పక్కడో ఎక్కడో వజ్ర వైజూర్యాలతో కూడిన వర్షం పడితే మనం కూడా కొన్ని పట్టుకొని రావచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇంటర్నెట్ అడిక్షన్ గురించి. మనం చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ చౌక అయిపోయిన తర్వాత చాలామంది ఇంటర్నెట్కి తెగ అడిక్ట్ అయిపోతున్నారు కదా. సో ఫ్రాన్స్లో ఒక పేరెంట్ ఏం చేశాడంటే, వాళ్ళ అబ్బాయి మాటిమాటికి ఇంటర్నెట్ చూస్తున్నాడు, ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయాడని చెప్పేసి ఒక జామర్ని తీసుకొచ్చి ఫిట్ చేశాడట. అయితే ఆ జామర్ కారణంగా ఓన్లీ వాళ్ళ ఇంట్లో ఇంటర్నెట్ రావడం కాదు, మొత్తం వాళ్ళ ఊర్లోనే ఇంటర్నెట్ రాకుండా అయిపోయిందట. దానికోసం కంప్లైంట్ చేసిన తర్వాత ఇతని జామర్ కారణంగానే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలుసుకొని అతనికి భారీ మొత్తంలో అయితే ఫైన్ విధించారు, లక్షల్లోనే ఫైన్ విధించారు. ఒకవేళ అది గట్టని పక్షంలో 6 నెలల జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చే శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు రీసెంట్గానే శాంసంగ్ S22 సిరీస్ని లాంచ్ చేశారు కదా. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. త్వరలోనే వీళ్ళు F23 A53 ఈ రెండు మొబైల్స్ కూడా తీసుకొని రాబోతున్నారు తెలుస్తుంది. F23 గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్ తోటి వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. A53 గురించి మాట్లాడినట్టయితే 120Hz రీఫ్రెష్ రేట్తో పాటు 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇలా మంచి ఫీచర్స్ తోటైతే ఈ మొబైల్ రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.